ఎలా ఉన్నారండి అందరూ, ఏం చేస్తున్నారు, హౌ ఈస్ లైఫ్, నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఈ మధ్య కాలంలో నేను బిజినెస్ ఐడియాస్ గురించి కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు ఎలా చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, అండ్ ఇంకా కొన్ని ఐడియాస్ పెట్టండి అని అడుగుతున్నారు. అంతే కదా, బిజినెస్ ఐడియా అంటే బోల్డ్ అని మనము ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడే ఒక ఫైనల్ డెసిషన్ కి రాగలుగుతాము. ఒక్కొక్కరు ఒక్కో రకమైన బిజినెస్ చేయగలుగుతారు, ఒక్కొక్కరు బడ్జెట్ ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కోలాగా ఉంటుంది, అలాగే మనం ఏ ఏరియాలో ఉన్నాము అన్న దాన్ని బట్టి కూడా, మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న దాన్ని బట్టి కూడా ఉంటాయి. సో బిజినెస్ ఐడియాస్ అనేవి ఏంటంటే బోల్డ్ అని తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఇవాళ వీడియోలో ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్తానండి, అదేంటంటే సోలార్ పవర్ గురించి. సోలార్ ఈజ్ ఫ్యూచర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి బిల్డింగ్ ఎక్కి చూసాము అంటే మన చుట్టుపక్కల బిల్డింగ్స్ మీద చాలా సోలార్ ప్యానెల్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య బాగా ఇంక్రీజ్ అయిందన్నమాట. ఎందుకంటే మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ప్రైసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. పర్ యూనిట్ ప్రైస్ మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది. అది బిల్ కట్టడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎస్పెషల్లీ మనకి సమ్మర్లో అయితే చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే పెద్ద ఫ్యామిలీనే అయి ఉండక్కర్లేదు, ఈవెన్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా కానీ చాలా ఎక్కువ బిల్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకే జనాలు స్లో స్లోగా సోలార్ ప్యానెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నమాట. అండ్ మేము కూడా పర్సనలీ పెట్టిద్దాము అనుకుంటున్నాము. సో ఈ బిజినెస్ ఎలా చేయాలి, అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. జనరల్గా ఏ బిజినెస్ అయినా కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది అనేది ఎవరు చెప్తారు మనకి, దిస్ ఈజ్ అ మెయిన్ థింగ్ అండి. ఆ తర్వాతనే మనకి మిగిలినవన్నీ కూడా మనం ఆలోచించవచ్చు. బేసిక్ మనకు ఆ ఐడియా చెప్పే వాళ్ళే మిస్సింగ్ అనమాట ఇప్పుడు. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో సోలార్ బిజినెస్లోకి ఎలా అడుగు పెట్టాలి, ఎవరు అడుగు పెట్టాలి అనేది చూస్తే, ఒక మంచి బ్రాండ్ సోలార్ కంపెనీ చూసుకొని మనం డీలర్గా కానీ డిస్ట్రిబ్యూటర్గా కానీ జాయిన్ అవ్వచ్చండి. ఎవరు జాయిన్ అవ్వచ్చు అనే క్వశ్చన్ చూసినట్లయితే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, బట్ ఎక్కువ స్కోప్ ఎవరికి ఉంటుందంటే మనకి మొబైల్ షాప్ ఉన్నా కానీ, లేదంటే ఇన్వర్టర్ బ్యాటరీస్ అమ్మే షాప్ ఉన్నా, లేదా మీరు ఎలక్ట్రీషియన్ అయ్యి ఉండి ఇంట్లో వైరింగ్ వర్క్స్ అవి చేస్తున్నా కానీ, లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా కానీ, వీళ్ళ దగ్గరికి ఏంటంటే చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇలాంటి క్వైరీస్ తోటి. సో వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ వాళ్ళకే స్కోప్ ఉంటుంది అని లేదు, మనం నార్మల్గా జాబ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు లేదా నార్మల్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చూసేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ మనం ఒక మంచి సోలార్ కంపెనీ వాళ్ళతో డీలర్గా కానీ డిస్ట్రిబ్యూటర్గా కానీ జాయిన్ అవ్వచ్చండి. అయితే డీలర్ వచ్చేసి మనకి ఒక డిస్ట్రిక్ట్ని చూసుకుంటే డీలర్ వచ్చేసి ఎంతమంది డీలర్స్ అయినా ఉండొచ్చు. అదే మనం డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యామనుకోండి, ఒక డిస్ట్రిక్ట్కి ఒకళ్ళే డిస్ట్రిబ్యూటర్ ఉంటారనమాట. సో మనం వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత మనము డీలర్గా జాయిన్ అయితే బెస్టా, డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయితే బెస్టా అనేది చూసుకోవచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి అనేది చూసాం కదండి. ఇంకా మంచి బ్రాండ్ ఎవరున్నారు సోలార్లో అంటే, లూమ్ సోలార్ అనేసి ఇప్పుడు చాలా ఎదుగుతున్న సంస్థ అనమాట. వీళ్ళు సోలార్ ప్యానెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వై లూమ్ సోలార్, ఎందుకు లూమ్ సోలార్నే కాంటాక్ట్ చేయాలి, వేరే వాళ్ళని ఎందుకు కాంటాక్ట్ చేయొద్దు అంటే, ఫ్యూచర్ జనరేషన్లో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళు ఇప్పుడే డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశారనమాట, సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో అందుకని మనం అక్కడ జాయిన్ అయ్యామనుకోండి, మనకి గ్రోత్ బాగా ఉంటుంది. లిథియం బ్యాటరీ అయితే ఏంటి, ఇంకా స్ట్రీట్ లైట్స్ వస్తున్నాయి, డీసీ చార్జర్ వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ సెల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ ప్యాన్ ఇండియా వైడ్ వాళ్ళు డెలివర్ చేస్తారండి, వితిన్ 5 to 7 days ప్యాన్ ఇండియా వైడ్ డెలివర్ చేస్తారనమాట. సో ఇంత బ్రాండ్ నేమ్తో ఎదుగుతూ అండ్ కస్టమర్స్ దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి, మనం ఆ బ్రాండ్ ద్వారా వెళ్ళినట్లయితే మనకి బిజినెస్లో గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ మనం జాయిన్ అయితే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి మన పెట్టుబడి మీద 10 to 25% వరకు ఉంటుందండి. ఒకవేళ మీకు ఇప్పుడు బ్రెయిన్లో క్వశ్చన్ రావచ్చు, అదేంటి అంటే మాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు, అసలు ఏమీ తెలియదు సోలార్ ప్యానెల్స్ గురించి, ఎలా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనేసి. సో లూమ్ సోలార్ వాళ్ళు ఏంటంటే ఫ్రీ ట్రైనింగ్ సెషన్స్ ఇస్తారండి, ఎవ్రీ సాటర్డే ఫ్రీ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే మీకు లోకల్ సపోర్ట్ ఉంటుంది, లోకల్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ ఉంటుందన్నమాట, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. సో అన్ని రకాలుగా వాళ్ళే సపోర్ట్ చేస్తారనమాట. సో మీరు ప్రోడక్ట్ గురించి తెలుసుకోవచ్చు, ఎలా పనిచేస్తుంది, ఎలా దాన్ని సేల్ చేయాలి అనేది కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో బిగినర్స్ కూడా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇది ఒక గ్రోయింగ్ సెక్టర్ కాబట్టి మోస్ట్ పాసిబిలీ మీకు లాభాలే వస్తూ ఉంటాయి అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ మనము ఏ బిజినెస్ అయినా కానీ ఎంత ఫాస్ట్గా మనం దాన్ని స్టార్ట్ చేస్తే అంత సీనియారిటీ కూడా వస్తుంది కదా, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, సీనియారిటీ కూడా వస్తుంది. ఇది కొత్త కంపెనీ కాదండి, ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ అనమాట. ఆల్మోస్ట్ 3,500 మెంబర్స్ త్రూఅవుట్ ఇండియా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఆఫీస్లో చూసినట్లయితే 2 offices ఉన్నాయండి వీళ్ళకి.
100 పీపుల్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉన్నారు అన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు, ఇదేమీ కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. ఆల్రెడీ వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు, పాన్ ఇండియా వైడ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ 5 to 7 days లో వాళ్ళు షిప్పింగ్ చేస్తారు అన్నమాట. ఇంకా వీళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉందండి అండ్ 9,120,015 సర్టిఫైడ్ అనమాట ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ చాలా న్యూస్ ఛానల్స్ లో కూడా కవరేజ్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇది బడ్డింగ్ బిజినెస్, ఈ బిజినెస్ లో ఎవరు ముందొస్తారో వాళ్ళకే ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనమాట గ్రోత్ అనేది. అండ్ వీళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి అంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి లూమ్ సోలార్ LOOM లూమ్ సోలార్ అనేసి కొట్టారు అంటే వీళ్ళ వెబ్సైట్ కనిపిస్తుందండి. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి అనే డీటెయిల్స్ ఉంటాయి అనమాట. కాంటాక్ట్ చేసేసి ఎలా జాయిన్ అవ్వాలి అనే డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఒకసారి డీలర్గా డిస్ట్రిబ్యూటర్గా మీరు వాళ్ళ దగ్గర జాయిన్ అయిన తర్వాత జిఎస్టీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, మీరు బిగినర్ అయినా కానీ అసలు ఏది ఎలా చేయించుకోవాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళే గైడ్ చేస్తారండి. సో ఇదన్నమాట ఇంకొక మంచి బిజినెస్ ఐడియా. సో ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంచి మంచి బిజినెస్ ఐడియాస్ తీసుకొని వస్తానండి. ఇలాంటి వీడియోస్ ఏంటి అంటే ఒక్కళ్ళకి యూజ్ అయినా కానీ అవి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ట్రై చేసి చూడండి, మీకు కావాలంటే గూగుల్లో ఇంకా చదవండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, మొత్తం చూసిన తర్వాతే కాంటాక్ట్ చేయండి. సో అదండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.